ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎల్డిఎల్ అని తెలుసు, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. ఇది ఎందుకు బ్యాడ్ అంటారు? గుండె జబ్బులు రావటానికి, మనకు అదంతరంగా ప్రాణాలు పోవటానికి కారణం ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎందుకు బ్యాడ్ అంటారంటే, ఇది రక్తనాళాల గోడల లోపల పేరుకుపోతూ ఉంటుంది, రక్తనాళాలను పూడికలు వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది, రక్తనాళాలని వైశాల్యం తగ్గించేసి మూసేస్తూ ఉంటుంది, చివరికి రక్తప్రసరణ జరగకుండా ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. అందుకని ప్రాణహాని కలిగించేది కాబట్టి ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ 100 మిల్లీగ్రామ్స్ కంటే మన లోపు ఉంటే మంచిది. అందుకని మన శరీరంలో 100 మిల్లీగ్రామ్స్ కంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇక పెరగకుండా లోపే ఎప్పుడు మెయింటైన్ అవ్వాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మన లివర్ కొలెస్ట్రాల్ని తయారు చేస్తూ ఉంటుంది, కొలెస్ట్రాల్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇది మెయిన్ దాని డ్యూటీ. అనేక డ్యూటీల్లో ఇది మెయిన్ డ్యూటీ. ఈ లివర్ మనలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని ప్రొడక్షన్ పెంచకుండా, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించాలంటే మీ లివర్కి ఏమి సహాయం చేయాలి, అది మీకు సహాయం చేయాలంటే, ఇది గుర్తుపెట్టుకోవాలి. దానికి డైరెక్ట్ కొవ్వులు ఎక్కువ అందించకూడదు, ఇది ఒకటి. ఫస్ట్ రెండు ఉన్నాయి, మొట్టమొదటిది డైరెక్ట్ కొవ్వులు అందించకూడదు. డైరెక్ట్ కొవ్వులు అంటే నూనె, నెయ్యి, డాల్డా. ఈ నూనె, నెయ్యి, డాల్డా వచ్చినప్పుడు ఇవి డైరెక్ట్ కొవ్వులు కాబట్టి బ్లడ్లోకి ఎక్కువ కొవ్వు ఒక్కసారే వెళ్ళిపోతుంది. ఇంత కొవ్వు బ్లడ్లో నుంచి లివర్లోకి వెళ్ళిపోతుంది. ఇంత కొవ్వులు ఒక్కసారి వచ్చేస్తే లివర్ ఆ కొవ్వుల నుంచి ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువగా ప్రొడక్షన్ చేసేస్తుంది. దాన్ని మార్చి హెచ్డిఎల్గా మార్చలే టైం ఉండదు అక్కడ. అందుకని మనలో బ్యాడ్ కొలెస్ట్రాలే ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, గుడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అన్నమాట. అందుకని దాన్ని ఇంతంత డైరెక్ట్ కొవ్వులు బ్లడ్లోకి వచ్చేసరికి మీరు ఏ బ్రాండ్ ఆయిల్ తాగినా మీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాబట్టి డైరెక్ట్ కొవ్వులైన నూనెను, నెయ్యిని, డాల్డాలు వాటిని వాడకం తగ్గించేసేసేయండి. అందుకని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఫస్ట్ ఇది. అందుకని డాక్టర్లు అందరూ నూనె మానేయండి అని చెప్తారు. కాకపోతే టీవీలో చూసి కొన్ని బ్రాండ్ల నూనె మంచి అంటారు. మీరు ఏ బ్రాండ్ నూనె తాగినా అది డైరెక్ట్ కొవ్వు, అందుకని నూనె తాగండి. మంచి బ్రాండ్ ఆయిల్ అయినా సరే మీకు వాంతలు అవుతాయి, మోషన్స్ అవుతాయి, బాడీ రిజెక్ట్ చేస్తుంది. డైరెక్ట్ కొవ్వులన్నింటినీ బాడీ రిజెక్ట్ చేస్తుంది, యాక్సెప్ట్ చేయదు. కాబట్టి వీటిని ఫస్ట్ మానండి. ఇక ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని లివర్ తయారు చేయడానికి రెండవ కారణం చూస్తే, రిఫైన్ చేసినవి, పాలిష్ పట్టిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ మీద ఎక్కువ తయారవుతుంది. ఎందుకంటే మీ లివర్ ఇలాంటి ఆహారాల నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువ తయారు చేసి వదిలేస్తూ ఉంటుంది. వాటిని కన్వర్ట్ చేసే మెకానిజం, దాని టైం ఇక చాలదు. మరి ఏమిటి రిఫైన్ చేసిన ఆహారాలు, పాలిష్ పట్టిన ఆహారాలు అంటే, వైట్ షుగర్. మీ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఇది భలే సపోర్ట్ చేస్తుంది. వైట్ బియ్యము, వైట్ రవ్వ, అంటే ఉప్పుడు రవ్వచ్చు, అవ్వచ్చు, బొంబాయి రవ్వచ్చు, వైట్ పిండి, బియ్య పిండి, మైదా, అంటే గోధుమ పిండి రిఫైన్ చేస్తే మైదా, ఇవన్నీ వీటితో తయారు చేసిన పదార్థాలు. అంటే డైరెక్ట్గా వీటినే వండుకు తినేవి కొన్ని ఉంటాయి, కొన్ని కలుపుకు తినేవి ఉంటాయి, కొన్ని వీటిని రకరకాలుగా నూనెలో దేవి స్వీట్స్, హాట్స్, బేకరీ ప్రొడక్ట్స్, చాక్లెట్స్, బిస్కెట్ చేస్తారు. ఈ ప్రొడక్ట్స్ ఏవైతే లోపలికి ఎక్కువ వెళుతున్నాయో, ఇప్పుడు చెప్పిన వైట్ ప్రొడక్ట్స్ రిఫైన్ చేసినవి, ఇవి లోపలికి వెళ్ళాక ఎక్కువ పిండి పదార్థాలు కాబట్టి ఇవన్నీ ఎక్కువ చక్కెరని తయారు చేసేస్తాయి. ఎక్కువ చక్కెర మీ బ్లడ్లోకి ఒక్కసారే దూకేస్తుంది. తెల్లటి బియ్యం అన్నం ఎక్కువ తిన్నా, పంచదార ఎక్కువ వాడేసిన, మైదాతో ఎక్కువ తినేసిన, ఇడ్లీలు ఉప్మాలు ఎక్కువ తినేసిన, తెల్లటి బియ్యం పిండి దోశలు ఎక్కువ తినేసిన, బ్రెడ్ ఎక్కువ వాడేసిన, ఎక్కువ పిండి పదార్థాలు మీ లోపలికి వెళ్ళిపోయినాయి ప్రేగుల్లోకి. ఈ ఎక్కువ పిండి పదార్థాలన్నీ త్వరగా జీర్ణమైపోయి ఎక్కువ చక్కెరని రక్తం లోపలికి తోసేస్తాయి. ఎలా అంటే, గేటులు లేపితే నీళ్లు దూకేసినట్టుగా రక్తం లోపలికి చక్కెర పదార్థాలు దూకేస్తాయి. అంత చక్కెర ఒక్కసారే మీ రక్తంలోకి ఉంటే దానివల్ల గుండెకి ఇబ్బంది, బ్రెయిన్కి ఇబ్బంది,
కిడ్నీలకు ఇబ్బంది, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి రక్తంలో చక్కెర ఎక్కువ ఉంటే. అందుకని మన ఆరోగ్యకరమైన మన దేహం ఏం చేస్తుందో తెలుసా, ఎక్కువ చక్కెరలన్నీ తగ్గించడానికి ఈ చక్కెర అంతటిని కొవ్వుగా మార్చేసేస్తుంది. వెంటనే ఈ కొవ్వుగా మార్చేసేసి ఈ కొవ్వు అంతటి నుంచి ఇంత కొవ్వులు ఒకసారే మార్చే ప్రక్రియలో దీన్ని గుడ్ కొలెస్ట్రాల్గా మార్చే టైం ఉండక ఈ కొవ్వు అంతటిని బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద ఉంచేసేస్తుంది అన్నమాట. అందుకని ఈ కొవ్వు అంతా లివర్కి వెళుతూ ఉంటుంది, ఈ మారే ప్రక్రియ అంతా లివర్లో. అందుకని ఇంత ప్రాసెస్ చేసుకునేటప్పుడు స్పీడ్గా ఇట్లా వచ్చేస్తుంటాయి. మనం రోజు అన్నము, ఇడ్లీ, పంచదారలు, స్వీట్లు, బేకరీ ఫ్రూట్స్ ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. ఇంతంత ఒకేసారి రక్తం లోపలికి వస్తుంటే ఈ కన్వర్షన్ చేసే ప్రక్రియ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. అందుకని మీ లివర్కి ఇట్లాంటి మ్యాత్ ఇచ్చారంటే, ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ ఇచ్చారంటే మీ లోపల లివర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువ తయారు చేసి రక్తం లోపలికి వదిలేస్తూ ఉంటుంది. అందుకని డైరెక్ట్గా తెల్లటి బియ్యంలో కొలెస్ట్రాల్ లేదు, పంచదారలోనూ కొలెస్ట్రాల్ లేదు, అట్లాగే మైదాలోనూ లేదు, బొంబాయి రవ్వలు ఉప్పుడు రవ్వలో లేదు, ఇవన్నీ జీరో కొలెస్ట్రాలే. కానీ ఇవన్నీ ఎక్కువ స్పీడ్గా చక్కెరగా మారిపోతాయి. ఎక్కువ చక్కెర వెళితే ఎక్కువ చక్కెర నుంచి బాడీ కొవ్వుగా మార్చేస్తుంది. ఈ కొవ్వుగా మారే ప్రక్రియ అంత ఎక్కువ ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంత ఎక్కువ లివర్లో తయారవుతూ ఉంటుంది. కాబట్టి మన లోపల ఈ స్పీడ్గా వెళ్ళి కొవ్వుగా మారే ఆహార పదార్థాలన్నీ కొవ్వు కాదు కానీ కొవ్వుగా మారిపోతాయి, కొలెస్ట్రాల్ కాదు కానీ కొలెస్ట్రాల్గా మారిపోతాయి. అందుకని పాలిష్ పట్టిన రిఫైన్ చేసిన వాటిని తెల్ల దొంగలు అంటారు. అందుకని వైట్ పాయిజన్స్, వైట్ షుగర్, మైదా, వైట్ బియ్యం, వైట్ రవ్వ, వైట్ పిండి ఇవన్నీ అంతే. కాబట్టి ఇలాంటి ఆహారాలు ఎక్కువ వాడితే ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి మనకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరందరూ నేను నూనె తింటలేదు, నెయ్యి తింటలేదు కదా అనుకుంటున్నారు. కొంతమంది నేను నాన్ వెజ్ తింటలేదు కదా, కొలెస్ట్రాల్ అందులో ఉంటుంది కదా అనుకుంటున్నారు. మీరు అవేమి తింటలా, ఇవన్నీ తెల్ల దొంగలు, అనుమానం లేకుండా మిమ్మల్ని చంపేస్తున్నాయి. నమ్మించి మోసం చేయటం అంటారే, వైట్ ప్రొడక్ట్స్ అన్ని మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తాయి, అంత హాని కలిగిస్తుంటాయి. అందుకని అలాంటి హాని కలిగించి ప్రాణాలు తీసే ఎల్డిఎల్ని పెంచడానికి మెయిన్ సపోర్ట్ చేసే ఫుడ్స్ ఇవన్నమాట. అందుకని వీటిలో కొలెస్ట్రాల్ లేదు, మీకు కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సెస్ని ఇవన్నీ బాగా కలిగిస్తుంటాయి. ఆ పని వీటి ద్వారా జరుగుతున్నది కాబట్టి వీటిని బ్యాన్ చేయండి, ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి నియమాలు, ఆహార నియమాలు, అలవాట్లను మీరు మార్చుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.